నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. రామారెడ్డి మండలం రామారెడ్డి ఈసన్నపల్లి గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో రాజగోపురం మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో వేద పండితుల మంత్రుల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రామారెడ్డి మండలం రామారెడ్డి ఈసన్నపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో రాజగోపురం మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు గురుప్రార్థన, గణపతి పూజ, మంటప దేవతా పూజ, ఆదివాసంగ హవనములు, కాళభైరవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మహాకుంభాభిషేకం ప్రధాన ఆలయ గోపుర కుంభాభిషేకం చేశారు. అంతేకాకుండా పూర్ణాహుతి, కలశధ్వసనం, కలశమర్జన, వేదాశ్వర్వచనం, సింధూర పూజ, మహామంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో 9 నెలల పసికందుపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీజీబీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక శిశు మందిర్ పాఠశాల సమీపంలో గల చౌరస్తాలో కామాంధుని దృష్టి బొమ్మను దహనం చేశారు. వెంటనే అలాంటి చర్యకు పాల్పడిన కామాంధుని బహిరంగ ఉరితీయాలని డిమాండ్ చేశారు. వరంగల్లో 9 నెలల పసికందుపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక శిశు మందిర్ పాఠశాల సమీపంలో గల చౌరస్తాలో కామాంధుని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ, సర్వ సమాజం సిగ్గుపడే విధంగా వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రవీణ్ అనే కామాంధుడు 9 నెలల పసిపాపాన్ని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి పసికందుపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఒక కుటుంబానికి ఆత్మఘోష మిగిల్చిన కామాంధుని నడి రోడ్డుపై ఉరితీయాలన్నారు. అప్పుడే పసికందు ఆత్మశాంతిస్తుందన్నారు. ప్రభుత్వం ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి శిక్ష పడే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, అల్లూరి రాజు, భూపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టెన్షన్ లేదమ్మా, టెన్షన్ లేదమ్మా.
రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, దేవాలయాలు, కల్లు దుకాణాలు, వైన్ షాపులే వారి టార్గెట్. వాటి ముందు పార్కింగ్ చేసిన బైక్లను దర్జాగా ఎత్తికెళ్లడం వారికి అలవాటు. ద్విచక్ర వాహనం దొంగలించిన ముగ్గురు దొంగలను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 8 లక్షలు విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బైక్ దొంగలకు సంబంధించిన వివరాలను డీఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మాచారెడ్డి మండలం పలవంచ గ్రామానికి చెందిన షేక్ గౌస్, గోపాల్లు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గౌస్, గోపాల్లు ఇద్దరు కలిసి గత కొంతకాలంగా రద్దీ గల ప్రదేశాలైన రైల్వే స్టేషన్, ఫంక్షన్ హాళ్లు, కళ్ళు దుకాణాలు, వైన్ షాప్ల ముందు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారు. కామారెడ్డి పట్టణంలో 11 ద్విచక్ర వాహనాలను, మెదక్ జిల్లా రామాయణపేటలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీలో నివాసం ఉండే భూమేష్ సైతం 1 ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు 3 బైక్ దొంగలను అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి సుమారు 8 లక్షల విలువ గల 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ దొంగలను పట్టుకునేందుకు కామారెడ్డి జిల్లా సీసీఎస్ టీం ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. వారికి త్వరలోనే రివార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ రామకృష్ణ, పట్టణ సీసీఎస్ సీఐ మస్తాన్ వాలి, సీసీఎస్ఎస్ఐ లాల్ సింగ్ నాయర్, ఎస్ఐ గోవింద్, సిబ్బంది గణపతి, మల్లేష్, నయీం తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా కామారెడ్డి పట్టణంలో మరియు సరౌండింగ్ ఏరియాలలో సైకిల్ మోటార్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అవి మరీ ముఖ్యంగా కళ్ళు డిపోలు, హాస్పిటల్స్, తర్వాత మన బస్టాండ్ ముందు ఎక్కువైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఎక్కడుంటుందో అక్కడ టార్గెట్ చేసుకొని దొంగతనాలు స్పెషల్ రూట్ మీద అలర్ట్ చేసి ఇద్దరు నేరస్తుల్ని, 3 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దానిలో షేక్ గౌసు, తర్వాత గోపాల్, దునకట్టి గోపాల్, వీళ్ళిద్దరూ కూడా మాచారెడ్డి మండలం పాలవంచ గ్రామానికి చెందిన, పాలవంచ పల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు గత కొంతకాలంగా కామారెడ్డిలో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళ నుండి 18 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో 13 వాహనాలు కామారెడ్డి టౌన్లో దొంగతనాలు, 17 దొంగతనాలు ఇద్దరే ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు 17 దొంగతనాలు చేయడం జరిగింది. ఈ షేక్ గౌస్ అండ్ గోపాల్ అనే ఇద్దరు, తర్వాత శ్రీరామ్నగర్ కాలనీకి చెందినటువంటి భూమేష్, అతను ఒక దొంగతనం చేసిండు. అతని దగ్గర నుంచి కూడా 1 వెహికల్ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 3 కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. మరియు ఇలా కోర్టులో హోల్డింగ్ చేస్తూ ఉన్నాం, అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. వారికి సరైనటువంటి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఏదైతే రద్దీగా ఉన్న ప్రాంతాలలో వెహికల్స్ పార్కింగ్ చేస్తారు కాబట్టి తాళాలు వేయాలి, వాటి యొక్క జాగ్రత్త కూడా కొంతవరకైనా తీసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ యజమానులు కూడా ఏదైతే ఈ రద్దీ ప్రదేశం, ఎందుకంటే ఈ తాడి షాప్స్ దగ్గర, వైన్స్ దగ్గర, సినిమా హాళ్ళ దగ్గర,
బార్ల దగ్గర ఇట్లాంటి ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ చెల్లి అన్నారు. ఇందులో భాగంగానే షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. ఈ పథకాల ద్వారా ఎంతో మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మర్నూర్ మండల కేంద్రంలో 50 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు సంబంధించిన చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ, పేదలు తమ కుమార్తెల వివాహాన్ని చేసే సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, తెరాస మండలి పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్, జెడ్పీటీసీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 50 ఎక్కడ కూడా పెళ్లి పెట్టకుండా మనకు వచ్చిన వెంటనే స్పందిస్తారు కాబట్టి మనం అంత ఆశమాశ కాదు. గవర్నమెంట్ నుంచి పెద్ద స్కీమ్ కాబట్టి మళ్ళొకసారి అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. మద్నూర్ మండలంలో కళ్యాణలక్ష్మి సహాయం 50 మందికి చెక్కులు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు 1,10,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజలు నన్ను గెలిపించారంటే తప్పకుండా మీకు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో చేసి ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే విధంగా మీ సేవలు చేస్తాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తూ, రేపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే ఇంత భారీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రపంచంలోనే మొట్టమొదటిదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయదు, మనకు నీళ్లు ఇవ్వదు. రేపు కాళేశ్వరం నుండి ఆ ప్రాజెక్టు నుంచి నిజాం సాగర్ కి నీళ్లు వస్తాయి. నిజాం సాగర్ నుండి ఆ ఏటు ద్వారా ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. ఆ ఏట్లో ఒక ఎక్కువ ఏదో ఒక జాగాలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఒక చెక్ డ్యామ్ కట్టుకుని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మన 100 కిలోల చెరువులో వేసి అక్కడి నుంచి తగినటువంటి కాలువలకు అనుసంధానం చేస్తే మద్నూర్ మండలం కూడా కాళేశ్వరం నీటితో తలకాడలాడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తూ, రేపు ముఖ్యమంత్రి గారు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ బటన్ ఒత్తగానే ఇక్కడ కూడా మీరు పటాకులు మరి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకందరికీ. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా సాయిబాబాకు అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి బాబాను దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాయిబాబాకు బాలాభిషేకం, విభూతాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అలాగే పూజలు జరుగుతున్న సమయంలో భక్తులు భజన కార్యక్రమాలు చేశారు. సాయిబాబా నామస్మరణతో ఆలయ ఆవరణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన తాడోయ్ మండలం చిట్యాల గ్రామంలో శ్రీశ్రీ మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ మేడం కవితా బాలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బీబీ పాటిల్,
శ్రీ శ్రీ సోమయ్యప్ప స్వామీజీ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమరుదు సురేందర్లు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాడవే మండలం చిట్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ మాడ్యం కవిత బాలయ్య మాట్లాడుతూ, కులమత భేదం లేకుండా అందరూ సమానమేనని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ 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 బసవేశ్వరుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ 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 బసవేశ్వరుణ్ణి భగవంతుడిగా కొలుస్తారన్నారు. ఈ మహానుభావుడి విగ్రహం తాడవై మండలంలో ఎక్కడా లేదన్నారు. అందుకే చిట్యాల గ్రామంలో శ్రీ 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 బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ఈ నెల 23వ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల విలేజ్ వారు, గ్రామ ప్రజలు మరియు సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ ఆహ్వానించి కావాలి. మరియు మన ఎంపీ బీబి పాటిల్ గారు, మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే యాదవ సురేందర్ గారు, మన ముఖ్య అతిథుల కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రారంభోత్సవానికి విజయవంతం చేయగలమని కోరుకుంటున్నాము. ఈ నెల 22వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రానికి అన్ని మండలాల గ్రామాల కార్మికులు తరలిరవాలని ఐక్య బిల్డింగ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్, తదితర సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ విషయాలపై చర్చించేందుకు ప్రతి కార్మికుడు జిల్లా కేంద్రానికి తరలిరవాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ, గత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి భవన నిర్మాణ రంగ కార్మికులకు శాశ్వత భద్రత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. నిల్వలు కానీ, కార్డు నిల్వలు కానీ, మేము ఇచ్చిన పత్రాలు కానీ, ఇళ్ల స్థలాల పత్రాలు కానీ తిరిగి తీసుకొని ఆర్టీఓ కార్యాలయంకు పెద్ద ఎత్తున మనం చర్చలు సమావేశంలో పాల్గొనాలి, పెద్ద ఎత్తున తరిగి రావాలి. మన కార్మికులు భవన కార్మికులకు సమస్యలు బాగున్నాయి కాబట్టి ఆ సమస్యల మీద మనకు కలెక్టర్ మన బాధలు ఏంటో ఆ కలెక్టర్కి మనము చెప్పుకోవాలి. చెప్పి శనివారం రోజు 22 తారీఖు నాడు ఆర్టీఓ కార్యాలయం నుంచి తాడోయ్ మండలం బ్రహ్మజీవాడి గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాడవే మండలం బ్రహ్మజీవాడి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జంగిటి ఇందిర మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న సమస్యలను అందరి సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు చెక్ పవర్ లేకుండా స్వంత డబ్బులతో పనులు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి ప్రవీణ్ కుమార్, కార్యదర్శి సామిల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మద్దూర్ మండలం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే అన్నారు. మద్దూర్ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీలు, డిప్యూటీసీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పారు. దీన్ని గ్రహించి గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. మద్దూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఇటీవల గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పూలమాలలు, షాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే మాట్లాడుతూ,
టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలన్నారు. ప్రజలకు సేవ చేయడంతోనే టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడం జరిగిందని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ZPTC, MPTC, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి హంచుకోట అని మీరందరూ కూడా నిరూపించిన దినం గత టర్మ్ లో ఉన్న వారికి ఆదర్శంగా తీసుకొని ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడాలని ఈ సందర్భంగా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ తప్పక 57 సంవత్సరాలు దాటితే నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వాలి. అందరు కలిసి ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4వ తారీఖు నాడు ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేపట్టి వీరందరూ కూడా మరి రాబోయే కాలంలో ఏ విధంగా అయితే మద్నూర్ మండలంలో నాకు 9000 మెజార్టీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అయ్యే విధంగా మరి అన్ని విధాలుగా ఆశీర్వదించినటువంటి మద్నూర్ మండల ప్రజల సేవంగా నేను మీకందరికీ మనవి చేస్తూ తప్పకుండా ఆ విధంగా మీరందరూ కూడా ముందుకెళ్తారని ఆశిస్తూ ఎల్లప్పుడూ మీకోసం ప్రజలు మన పనిగా వారి సేవ చేసుడే మన అదృష్టంగా భావించి మనం ముందుకెళ్దాం. తప్పకుండా పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ విశ్వాసాన్ని మరి చూడగొనడం కోసం అందరం కూడా కలిసి పనిచేద్దామనే విషయాన్ని ఈ సందర్భంగా. వరంగల్లో 9 నెలల పసికందిపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన కామాంధుని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు జబ్బన్నాయ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించిన ప్రవీణ్ అనే కామాంధుని బహిరంగంగా ఉరితీరని చెప్పారు. మరొకరి విధంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు జబ్బర్ నాయక్ మాట్లాడారు. పసికందు అని చూడకుండా విచక్షణ కోల్పోయి ప్రవీణ్ అనే కామాంధుడు పసికందు కుటుంబంలో క్షోభ నింపాడన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన కామాంధుని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, రాజశేఖర్, విష్ణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే వరంగల్ అమ్మకంలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో 9 నెలల చిన్నారిని కామాంధుడు బలవంతంగా ఈరోజు అమ్మాయిని చంపేయడం అనేది జరిగింది. దీన్ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇన్ని అగాయతలు జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఒడిగట్టిరు వలను తక్షణమే ఉరి తీయాల ఇటువంటి వాళ్ళను. ఎందుకంటే ఫర్దర్ గా ఇంకా జరగకుండా ఉంటాయి కాబట్టి అటువంటి యాక్షన్లు ప్రభుత్వం తీసుకొని అటువంటి చట్టాలను రూపొందించి ఇన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వం కనీసం ఇంత కర్మశం లేకుండా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది జరిగింది. అతన్ని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి ఏఐబిఎస్ గా మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.